మార్నింగ్ ఏం చేస్తున్నారు, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, యూస్ఫుల్ అయ్యే టాపిక్ అన్నమాట అందరికీ, ఏంటంటే మనం రెగ్యులర్గా వన్ ఎగ్ తీసుకుంటాం, దీనివల్ల యూజెస్ ఏంటి, అసలు జెంట్స్ తీసుకుంటే ఎలాంటి యూజ్ ఉంటుంది, లేడీస్ తీసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది, అసలు మనం రెగ్యులర్గా గుడ్డు ఎందుకు తినాలి అని చెప్పి ఈరోజు మన టాపిక్ వచ్చేసి. దానికన్నా ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు. అట్లాగే చాలా యూస్ఫుల్ వీడియోస్ కూడా మా ఛానల్లో ఉంటాయి, కాబట్టి ఒకసారి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దానికన్నా ముందు మనం ముందు చెప్పుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాము. గుడ్డు అంటే మనం రెగ్యులర్గా గుడ్డు తినాలి అని చెప్తూ ఉంటారు, ఎందుకు ఏంటి అని చెప్పి ఎవరికి చాలా వరకు తెలియదు కదా, వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో అందరి దగ్గరికి వెళ్తుంది, నాకు సపోర్టివ్గా ఉంటుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఎగ్గు చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దాంట్లో వచ్చేసి చాలా విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి, అవి మన బాడీకి చాలా బాగా యూజ్ అవుతాయి. అట్లాగే మన రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ ఒక గుడ్డు తీసుకోవటం వల్ల మనకు ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేది వేయదు. అంటే ఏంటంటే ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది ఎగ్. అట్లాగే ఈ ఎగ్ తీసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే కళ్ళకు సంబంధించి కానీ, మెదడుకు సంబంధించి కానీ, గుండెకు సంబంధించి కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి గుడ్డు తీసుకోవటం వల్ల. ఇంకోటి ఏంటంటే, ఇది చాలా రీసెర్చ్ల ప్రకారం చెప్తుంది ఏంటంటే, గుడ్డులో వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాగే దాంట్లో వచ్చేసి విటమిన్స్, మినరల్స్, విటమిన్ ఏ, విటమిన్ ఈ, జింక్, సెలీనియం, అట్లాగే చాలా మినరల్స్ అట్లాగే విటమిన్స్ చాలా ఉన్నాయి. మన ఎగ్ మనం తింటూ మన పిల్లలకి, అంటే మన పిల్లలకి పెట్టడం వల్ల కూడా వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అట్లాగే దాంట్లో హెల్త్ బెనిఫిట్స్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కళ్ళకి ఎగ్ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి రీసెర్చ్లు చెప్తున్నాయి అన్నమాట, ఎగ్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది, అసలు తీసుకోకుండా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి. అంటే ఎగ్ తీసుకున్న వాళ్ళకే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం రోజు ఎగ్ తీసుకోవటం వల్ల మన కళ్ళకి సైట్ కానీ, పెద్దవాళ్ళు అయితే చుక్కలాలు ఇలా అంటారు కదా, ఎటువంటి ప్రాబ్లం రాదు ఖచ్చితంగా. కాబట్టి రోజు మనం ఎగ్ తీసుకోవాలి. అట్లాగే దీంట్లో విటమిన్ ఏ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది, మన కంటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది విటమిన్ ఏ. కాబట్టి గుడ్డు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం తింటూ మన పిల్లలకి కూడా మనం అలవాటు చేయాలి. అట్లాగే ఉడకబెట్టిన కోడిగుడ్లో 300 మైక్రోగ్రాముల కొలిన్ అనే పదార్థం ఒకటి ఉంటుంది, అది ఫస్ట్ వచ్చేసి మన బ్రెయిన్కి బాగా పనిచేస్తుంది. ఏంటంటే బ్రెయిన్లో ఉన్న రవాణా సరఫరాని బాగా వర్క్ అయ్యేటట్టు చేస్తుంది. మనం గుడ్డు ఎక్కువగా తీసుకోవటం వల్ల మన మైండ్ షార్ప్గా పనిచేయడానికి, అట్లాగే వేగంగా పనిచేయడానికి కూడా మనకి ఎగ్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ విషయాలన్నీ చాలామందికి ఎవరికి తెలియదు ఫ్రెండ్స్, కాబట్టి కొందరు ఎగ్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు, కానీ కొందరు ఏంటంటే ఎగ్ ఉడకబెట్టింది తింటారు ఎక్కువగా, కొందరు ఏంటంటే పచ్చిది ఆమ్లెట్ వేసుకొని తింటారు. కానీ ఆమ్లెట్ రీసెర్చ్లు దాని ప్రకారం ఆమ్లెట్ వేసుకున్న దానికన్నా ఉడకబెట్టిన దానికే ఎక్కువ పవర్ ఉంది అని చెప్పి చెప్తున్నాయి అన్నమాట. అంటే మనం ఏంటంటే ఉడకబెట్టిన దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అట్లాగే రెగ్యులర్గా మన బ్రేక్ఫాస్ట్లో కానీ, లేకపోతే మన లంచ్లో కానీ, మన డిన్నర్లో కానీ రెగ్యులర్గా ఒక ఎగ్ ఉండేటట్టు చూసుకోవాలి. అట్లాగే మనం తింటూ మన పిల్లలకి, మన ఫ్యామిలీకి కూడా ఆ ప్రొడక్షన్ ఇవ్వాలి మనం. కాబట్టి ఎంతోమంది లేడీస్కి ఈ విషయాలు తెలియవు అని చెప్పి ఈ యూస్ఫుల్ అయ్యే వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చామన్నమాట. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే,
మనం గుడ్డు తీసుకోవటం వల్ల మన వెయిట్ లాస్ అవ్వచ్చు. చాలామంది లేడీస్కి వెయిట్ లాస్ అన్నా జెంట్స్కి కూడా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కానీ ఏంటంటే ఈ ఎగ్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఒక్కటి తీసుకున్నామంటే దీంట్లో ఉండే క్యాలరీలు మనకి బాడీకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఇస్తాయి, ఎక్కువ ఆకలి అనిపించదు, అట్లాగే ఎక్కువసేపు ఎనర్జీగా ఉంచేటట్టు చేస్తాయి. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ ఆహార అంటే ఎక్కువగా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, లిమిట్లో తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది బరువు, దీంట్లో ఉన్న క్యాలరీలు మన బరువుని ఏం పెంచవు, అలాగే కొలెస్ట్రాల్ కూడా మన బాడీని అంత వెయిట్ పెరిగేలాగా ఏమి చెయ్యదు అని చెప్పి రీసెర్చ్లు చెప్తున్నాయి అన్నమాట. అంటే ఏంటంటే బరువు ఎవరైతే తగ్గాలనుకుంటున్నారో వాళ్ళైతే హ్యాపీగా రెగ్యులర్గా గుడ్డు తీసుకోవచ్చు అన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ పరంగా అట్లాగే మన బాడీకి పరంగా ఎగ్ చాలా యూజెస్ ఉన్నాయి. కాబట్టి మన బరువుని తగ్గించుకోవాలన్నా కూడా చెప్పి హ్యాపీగా ఎగ్ రెగ్యులర్గా తీసుకోవచ్చు. దీనిలో ఉన్న క్యాలరీలు మన బాడీని బాగా సపోర్ట్ చేస్తాయి. ఎక్కువ ఆహారం తీసుకునే పని లేకుండా లిమిట్లో తినవచ్చు ఆహారం, దానివల్ల బరువు తగ్గొచ్చు అన్నమాట. కాబట్టి రెగ్యులర్గా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లైట్గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అయితే వాళ్ళు కొంచెం రెగ్యులర్గా ఎగ్ తీసుకుంటే సరిపోతుంది, వాళ్ళు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అట్లాగే నెక్స్ట్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఎగ్ తీసుకోవటం వల్ల కాల్షియం అంటే అందరికీ తెలుసు కదండి, ఎముకలు స్ట్రాంగ్ అవ్వటానికి కాల్షియం బాగా యూజ్ అవుతుందని. అట్లాగే ఎగ్లో మనం ముందు చెప్పుకున్నట్టు అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయని చెప్పుకున్నాం కదా, అట్లాగే విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ కే, అట్లాగే మెగ్నీషియం, అట్లాగే కాల్షియం, B6, B12, అట్లా ప్రతి ఒక్క విటమిన్ మినరల్ అన్నీ మొత్తం ఎగ్లో ఉంటాయి. ఇవేంటంటే కాల్షియం వల్ల మన బాడీలో ఎముకలు స్ట్రాంగ్ అవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది ఎగ్. దీనివల్ల ఏంటంటే చిన్నపిల్లలకి పెట్టినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా మన వాళ్ళ బాడీ తయారవుతుంది, ఎముకలు గట్టిపడతాయి కాల్షియం వల్ల. కాబట్టి ఖచ్చితంగా ఎగ్ తీసుకోవటం వల్ల ఒక యూజ్ ఏంటంటే మన మోకాళ్ళు కానీ చేతుల దగ్గర కానీ ఎక్కడైతే బోన్స్ ఉంటాయో అక్కడ అటాచ్ దగ్గర కాల్షియం బాగా ఉండి ఎటువంటి ప్రాబ్లం రాకుండా హెల్త్ పరంగా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. కాబట్టి ఈ ఎగ్లో ఈ యూజెస్ ఉన్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా వాడతారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఎగ్ తినటం వల్ల మన రక్తాన్ని బాగా సాఫీగా అయ్యేటట్టు ఎగ్ చేస్తుంది అన్నమాట. కొందరు ఏంటంటే ఎగ్ తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ బాగా వస్తుంది, అది హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తాం కానీ చాలామంది వింటాం కానీ ఇట్లాంటివన్నీ చాలా చేస్తుంటారు. కానీ ఏంటంటే ఇదైతే అసలు రాంగ్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మన ఎగ్ని లిమిట్లో తీసుకోగలిగితే మాత్రం మన బాడీలో రక్త సరఫరాని బాగా చేస్తుంది. అట్లాగే చాలామందికి కొందరికి రక్తం గడ్డగట్టడం అంటారు, అంటే కొంచెం దెబ్బలు తగిలినప్పుడు కానీ లేకపోతే హార్ట్కి సర్క్యులేషన్ జరిగేటప్పుడు కానీ అట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ ఎవ్వరికీ రాకుండా మనం ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇటువంటి ఏ ప్రాబ్లం లేకుండా మన హెల్త్ పర్పస్ మీద చాలా అంటే చాలా బాగుండొచ్చు ఎగ్ తీసుకోవటం వల్ల. కాబట్టి ఎగ్ డైలీ ఒకటి తీసుకోవడానికి మనం ట్రై చేయాలి, అట్లాగే మన పిల్లలకి ఇవ్వాలి. దీనివల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ ఇంకో హెల్త్ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే ఎగ్ తీసుకోవటం వల్ల లేడీస్కి రొమ్ము క్యాన్సర్ అనేది అసలు రాదు. ఎందుకంటే దీంట్లో ఉన్న విటమిన్ ఇ కొందరికి క్యాన్సర్ అట్లా వస్తూ ఉంటుంది కదా లేడీస్కి, అట్లాంటి ఎఫెక్ట్ ఏమీ చేయనీయకుండా లేడీస్కి ఈ ఎగ్ అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎగ్లో ఉన్న ఎల్లోది ఉంటుంది కదా, అది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదేంటంటే క్యాన్సర్ కణాలు ఎఫెక్ట్ అవ్వకుండా. అట్లాగే ఇంకోటి ఏంటంటే రొమ్ము క్యాన్సర్ వస్తుంది కదా లేడీస్కి, అదేమీ రాకుండా చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లాగే గుడ్డులో పచ్చసోన ఉంటుంది కదా, దాంట్లో ఎన్నో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అవి మనం తీసుకోవటం వల్ల లేడీస్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కెరటీన్ అట్లా ఇట్లాగా చాలా ప్రోటీన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ముందే మనం. కాబట్టి ఎగ్ తీసుకోవటం వల్ల ఇంకో హెల్త్ బెనిఫిట్ ఏంటంటే లేడీస్కి రొమ్ము క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా
మన బాడీని ఎగ్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఎగ్ తీసుకోవటం వల్ల ఇంకో హెల్త్ బెనిఫిట్ ఏంటంటే కొలెస్ట్రాల్ పెరగకుండా మన బాడీని చాలా బాగా మంచిగా ఉంచుతుంది అనమాట. సెలీనియం అట్లాగే B12 ఇలా ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ మనం మన బాడీలో ఉండటం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని పెరగనివ్వకుండా ఎగ్ చాలా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. అందుకే బ్రేక్ఫాస్ట్లో కానీ ఎవరైనా కానీ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్ని రెగ్యులర్గా తీసుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి తీసుకోవటం వల్ల ఇంకో హెల్త్ బెనిఫిట్ ఏంటంటే కొలెస్ట్రాల్ పెరగకుండా తక్కువగా ఉంటుంది మన బాడీ. అలాగే ఎగ్ వల్ల ఇంకో హెల్త్ బెనిఫిట్ ఏంటంటే చాలామంది ఎగ్ని అంటే ఎగ్ మొత్తాన్ని బీట్ చేసి దాంట్లో ఇంకా నిమ్మకాయ కానీ ఇట్లాంటివన్నీ మిక్స్ చేసుకొని హెయిర్కి పెట్టుకుంటారు. దీనివల్ల కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే మన బాడీలో నుంచే కాదు మన బయటకి కూడా చాలా యూజ్ అవుతుంది. అట్లాగే కొందరేమో ఎగ్ని షెల్స్ ఉంటాయి కదా, ఎగ్ షెల్స్ని పౌడర్ చేసి మనకి కావాల్సిన ఫేస్ ప్యాక్స్లో యూజ్ చేయటం కానీ అట్లా చేస్తారు. అట్లాగే మన జుట్టుకు కూడా ఎగ్ చాలా అంటే చాలా హెల్తీగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న మినరల్స్ విటమిన్స్ అన్నీ మన బాడీకి ఎలా వర్క్ అవుతాయో అట్లాగే మన హెయిర్ కూడా అంతే వర్క్ అవుతాయి. చాలామంది హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు కానీ చుండున్న వాళ్ళు కానీ డాండ్రఫ్ అట్లా ప్రతి ఒక్కళ్ళు ఎగ్ని చాలా బాగా యూజ్ చేస్తారు. అట్లాగే బ్యూటీ పార్లర్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే మన బాడీలోకే కాదు మన బయటకు కూడా ఎగ్ చాలా వరకు ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లాగే లేడీస్కి కాకుండా ఈ జెంట్స్కి కూడా ఈ ఎగ్ చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే టెస్టోస్టెరాన్ అని చెప్పే హార్మోన్స్ ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి వాళ్ళకి. అట్లాగే ఈ ఎగ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మేల్ హార్మోన్స్ కూడా వాళ్ళకి బ్యాలెన్స్గా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఈ ఎగ్ తీసుకోవటం వల్ల. అందుకని చెప్పి ప్రతిరోజు ఒక ఎగ్ తినాలి అని చెప్పి చెప్తారు. ఈ అయితే చాలామందికి తెలియని చెప్పి ఈ టాపిక్ నేను చూస్ చేసుకున్న ఫ్రెండ్స్, మీకైతే ఈ ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుసుకోని విషయాలు చాలా ఈ వీడియోలో తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. అది నిజమే అయినట్టయితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అట్లాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇట్లాగే యూస్ఫుల్ వీడియోస్, ఇట్లాగే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా యూస్ఫుల్ వీడియోస్ కానీ ఇంకా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.